శ్రీయహ కాంతాయ కళ్యాణ నిదవే నిదవేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్పరం విఘ్నం నిఘ్నందే సతతం విశ్వక్షేణం తమాశ్రయం శ్రోత స్మార్త ఆదిగం కర్మ నిఖిలం ఏణ సూత్రతం తత్పై సమస్త వేదార్థ విదే వికటసేన మహా శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంగుళం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ వికటోర్ణవం శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవత మహాపురుషస్ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యవహారిక ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోహ శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదితౌ శ్రీ భగవత్ ఆజ్ఞయాం భగవత్ కైంగర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం గోత్రోద్భవస్య తమ గోత్రనామదేమలు భార్య భర్త పిల్లల ప్రార్థన. మమ సహ కుటుంబాలం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థం సిద్ధ్యర్థం చిందిత మనోరథ అభాప్యర్థం మనోహ దృఢగాత్రత వజ్ర శరీరత సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య ఫల అవాప్త్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ అవాప్త్యర్థం సర్వ ధనధాన్య సమృద్ధ్యర్థం
శ్రీ మహాలక్ష్య నిత్య నివాస సిద్ధార్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవదః నారాయణస్య శ్రీయపదే పురుణోత్తమస్య శ్రీభూమి నీలాం సమేతస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైఖానస భగవత్సాస్త్ర మార్గేణ కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేణ అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణ అర్పణమస్తు. అధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. తిరుమలలో శ్రీవారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ స్వామివారు అందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. సమస్త లోకాల్ని కూడా అనుగ్రహించేటటువంటి దేవదేవుడు అంటే అదుగో కళ్యాణోత్సవ ప్రియుడైనటువంటి స్వామివారు. స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి గోత్రనామాలు కూడా అందరి చేత కూడా పలికించి ఆ తదుపరి స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఆనాడు భగవాన్ విఘ్నసంహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనంది మేరకే ఆయన లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారట. ప్రతిరోజు కూడా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని భక్తులమైనటువంటి మనమంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఎవరైతే అర్చన చేస్తారో దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉంది. అదిగో చూడండి, వైఖానస భగవశాస్త్రవిధిగా స్వామివారికి నిత్యోత్సవాన్ని నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయే తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే స్తోత్రమాటమయం శేషాధలపాయ శ్రీనివాసస్వామినోత్సవం ఆలయ సిద్ధ్యర్థం మండపసిద్ధ్యర్థం ఔమాసాగ్ స్థండలపరదే పరిశ్రమాది సర్వాభిద్ధ్యర్థం
బీజాభావరంభాంగం గుణాప్రగంభాంగం ప్రబుల్ధారంభాంగం మంగళారంభాంగం శుద్ధార్థ ఉల్లాసవాదనం గచ్చే ఆదో నిర్విజ్ఞానాభావాప్తర్థం ఆదో సక్షరారాధనం గచ్చే ఓం ధారా సప్త సుధవాణేణో ధనత్సరత్స ప్రమోదేణో అపాభిల్లం ప్రతిపాదిషే గుణో దత్తాగం సుదర్గం సర్వ సూర్య సరస్వే అప్పం కుంభే జలాదేవత పద్మాకారమండలే ఓంబోక్షమే ఓంబోసందోర్బాగయామే తే సూత్రవతి వాగయత్రే దివాగయామే విశ్వక్షేణ భగవాన్ భజామి శ్యామ్యందు ఘోరాణి సామ్యందు వాపాన్ సామ్యందు మా దేదేహ సువాన వద్దల్దా వర్దదా సువాలే ఓం మదో దేవాటవక్రమే పృథివ్యాహేటవక్రమే త్రయదాడతదేవదో సమానమస్వాగం సురే శ్రీనివదావక్రమే విట్ట గోబాధాభ్యోదంబారధారయల్లెట్ట కర్మాణమస్వదయదో వృదారమస్వదే ఇంద్రశయద్దశ్వట్టో పరమందరమృదావసందోరేహ దివే విడక్రుడాదో తద్భ్రాదోర్మిళ్ళవో జాగృపాకం సత్సవందరే విట్టోర్జత్తరమం పదో ద్రవుడోదాద్రవుడదస్త్రవుడాదాసడరస్రేహో ద్రవుడోదా విరవే విషణో ద్రవుడోదారాధే దీర్ఘమాయ భద్రంగో విష్ణుయామ దేవా భద్రం శ్యామక్రమజ్రాంగేష్ఠవాగం సత్తురా విరగిధామ దేవజం విదాయ సదమండరందిదేవాత్రాయ సక్ర దర్హం తమోనాం పుత్రాధోత్రం జమానో మధ్యారే హృదయోహద్దరంద్రక్షర్మాదాపుత్ర విశ్వేదేవాదిద పంచదనాదిజ్జాదపతి జర్జనత్తో సర్వే వేదా ప్రయంతాం నక్షత్రం తప్పర్కర్మోదావాహోర్ణమదే అదనక్షత్రం నయే యోగచ్చేద్యత్రేద్ సర్కారి స్యాత్ పుణ్యాగయోగృదే ప్రాణారాయమ్య కర్మణ పుణ్యాహంబవందో భ్రవందో పుణ్యాంగమురాత్ స్వస్థరేంద్రవృద్రసవాస్వోడా విశ్వేదాస్వరసాక్షణే స్వసరా బృహత్పదో ప్రాణాయమ్య కర్మణ సత్యం భవందో భ్రవందో కర్మణే స్వస్తే కర్మణ సత్యం భవందో భ్రవందో కర్మణే స్వస్తేర్ధ్యాపవ్యేల్లపద్య మిత్రందేమిత్రయోత్తరాదాన్నిడావృద సదన్యాసవేరా ప్రాణాయమ్య కర్మణార్థం భవందో భ్రవందో కర్మరద్దా కర్మణార్థం భవందో భ్రవందో కర్మరద్దా వృద్ధస్ వృద్ధే పుణ్యాగస్ వృద్ధే భోగట్టాజావత్సానమోజ్యేత దాదన
క్షేమాయ భోజాం ప్రదాగమరాయ సర్వావతారా. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత ఆహనం చెప్పి పూజలో ఉపచారాలను కూడా స్వామివారికి ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి మనం భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలన్నమాట. అదుగో చూడండి, సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ కావిస్తూ ఉన్నారు. దీని ద్వారా స్వామివారు ప్రసన్నుడై సమస్తమైనటువంటి లోకానికి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ఆహారం సకాలంలో జీవకోటికి అందించబడుతుంది అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అర్చావిధిని కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంటే ఉపచారాలు అంటే మనం స్వామిని భక్తితో సమర్పించేటటువంటి ఏవైనా కూడా అవి ప్రీతితో నేను స్వీకరిస్తాను అని చెప్పి చెప్పాడు. అందుకే ఆయన్ని సమస్తమైనటువంటి కళ్యాణ విధికి కావలసినటువంటి జలాన్ని కూడా ఇప్పుడే సంప్రోక్షణ చేశారు. అదుగో స్వామివారికి మంత్రవిధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా సమస్తమైనటువంటి లోకాన్ని కూడా దీని ద్వారా అనుగ్రహిస్తాడనమాట. అంటే విశ్వ చైతన్య స్వరూపంగా మనం భావించి స్వామి యొక్క అనంతమైనటువంటి తత్వాన్ని కూడా ఒక్కసారి మనం స్మరిస్తే ఆ స్వామి మనం చేసేటటువంటి ధ్యాన శ్లోకాలకు ఆయన పొంగిపోతాడనమాట. అందుకే స్వామివారిని ఈ విగ్రహంలోకి ఆహ్వానం చేసి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మనేశమైనటువంటి భక్తికి కూడా స్వామివారు సంతుష్టుడై పలుకుతాడు అని చెప్పి చెప్తారు. ఎలాగైతే మనం ఇండుకట్టెల్లో నిప్పు రాజేయడానికి వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యానమధనం చేత ఆ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకుని మనం నిత్యం అర్చించేటటువంటి శ్రీవారి విగ్రహంలోకి స్వామివారిని ఆవాహన చేయటము అనేటువంటిది కూడా మనం చూసామన్నమాట. ఎంత గొప్పగా స్వామిని విశ్వక్సేనుల వారిని కూడా ఆరాధించారు. ఏదైతే విశ్వక్సేనుడు జ్ఞానప్రదాయకుడుగా ఆయన నాలుగు చేతులతో పద్మపీఠంపై ఆసీనుడై నిజహస్తాలతో కుడిచేత అభయముద్ర సూచిహస్తం పుష్పాన్ని కూడా ధరించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల దండాన్ని కూడా ధరించి కనిపిస్తాడు. ఎడమ చేత కటిముద్రను అలాగే గదను కాని ధరించి ఉంటాడు. పరహస్తాలతో శంఖ చక్రాన్ని కూడా ధరిస్తాడు. మనం విష్ణు స్వరూపానికి ఈయనకి ఉన్నటువంటి తేడాను కూడా మనం గమనించవచ్చు. అయిగో చూడండి, పత్ర పుష్పాదులతో కూడా సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే స్వామికి ఏదైనా కూడా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవంతునికి భక్తితో సమర్పించేటటువంటిది పత్రమైనా పుష్పమైనా ఫలమైనా చివరికి జలమైనా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పాడు. అదిగో చూడండి, దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓం నమో వెంకటేశాయ.
తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి చూడండి, అదిగో అతి పవిత్రమైనటువంటి రక్షాబంధనం దీక్షాకంకణ ధారణ కార్యక్రమం. స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయదేవీరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. జగత్రాత, జగద్రక్షకుడు, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడైనటువంటి స్వామివారు సకలమైనటువంటి జగత్తు చేత కూడా కీర్తింపబడుతూ ఉంటారు. ఆశ్రిత భక్త జనవత్సలుగా కూడా స్వామివారిని మనం దర్శించి పూజించి పాదపద్మాలు పరిపూర్ణ శరణాగతి చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అపార కరుణా కటాక్షాలు కలుగుతాయి. అందుకే మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్పగా మానవులు జీవితంలో చేరుకోవలసినటువంటి అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని కూడా భీష్మాచార్యులు వారు విష్ణు సహస్రనామంలో వివరించారు. అంటే ఆయన అడిగాడట, భీష్ముడు అంపశయ్యపై ఉంటే ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడట, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతఃకం కమర్చ్యంత ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణాం భవత పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అంటే ఆయన అడిగిన ప్రశ్న చూడండి, మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని చక్కగా ఆయన ప్రశ్నలు వేశాడు. సృష్టిలో ఉన్నటువంటి పరమదైవం ఎవరు, అంటే అత్యున్నతమైనటువంటి మానవ జీవితం యొక్క లక్ష్యమేంటి అని అడిగాడట. మనం ఏ దేవుణ్ణి స్తుతిస్తే మానవులందరికీ శుభాలు కలుగుతాయని అడిగాడట. అలాగే ఏ దేవుణ్ణి అర్చిస్తే మానవులకి శుభాలు కలుగుతాయి, సర్వధర్మాల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఏది అని చెప్పి ఒక నిరంతర ధ్యానం అనేటువంటిది, నామస్మరణ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది జన్మ సంసార బంధాలను కూడా ముక్తి లభిస్తుంది. అటువంటి దేవదేవుడు ఎవరు, దాని నుంచి ముక్తి లభింపజేసేటటువంటి దేవదేవుడు ఎవరు అని చెప్పి ధర్మరాజు అడిగారట. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు చూడండి ఎంత రసవత్తరంగా ఉన్నాయో. ఈ జగత్తుకి ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు ఆయనే మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క స్వరూపంగా స్వామివారు అక్కడ వైకుంఠములో ఉన్నటువంటి క్రీడాద్రినే ఇక్కడ వెంకటాద్రిగా తీసుకుని వచ్చి రావటం జరిగింది. ఆయనే వెంకటేశ్వర స్వామి. అందుకే ఆయన్ని మనం నామాలతో, భక్తితో, ప్రపత్తితో స్తుతి చేస్తాం, పరిపూర్ణ శరణాగతితో అర్చన చేస్తాం, ప్రసన్నమైన మనస్సుతో మనం ధ్యానిస్తాం, ప్రణామాన్ని అర్పిస్తాం. అలా చేస్తే అదిగో దీక్షాకంకణ ధారణ, స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల్ని కూడా పరిపాలించేటటువంటి స్థితికారకుడు ఎవరయ్యా అంటే మహావిష్ణువుగా కూడా చెప్తూ ఉంటారు. శైవాగమం గణపతిని పశుముద్దగా చేసి పూజిస్తే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుడు వారిని దర్భగురుపుగా ఆరాధించాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనం అంగీకరించాలి. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా సూత్రవతీదేవి ఎవరైతే జయాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారి యొక్క మరొక భార్య అయినటువంటి జయాదేవి అన్నమాట. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో చూడండి, మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణ అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మ ఆనందాతిరేకంతో కూడా బ్రహ్మదేవతలంతా కూడా పద్మసరోవరంలో సముద్భవిస్తే ఆవిడ్ని స్తుతించారట. ప్రసన్న వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు చూడండి. అతి పవిత్రమైనటువంటి పూజా విధులను కూడా సమర్పించి ప్రసన్న ముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః నమో బిల్వ వనస్థాయే విష్ణుపత్నే నమో నమః పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయే విద్యాయై తే నమో నమః. అమ్మవారు చెప్పారట, భూలోకములో ఎవరైతే స్తోత్రాలతో ఆ అమ్మవారిని స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో వాళ్ళంతా కూడా గొప్ప స్థానాలు పొందుతారట. అంతేకాదట, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలను కూడా సమస్త మానవులు పొందుతారట. అందుకే ఆ అమ్మవారిని మనం స్తుతిస్తే దీర్ఘాయువు, ఐశ్వర్యము, విద్య, తేజస్సు, పుత్ర సంతానాదులను కూడా పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పి ఆ అమ్మవారు చెప్పారు. అదిగో చూడండి, భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. పూజాధికారులు నిర్వర్తించి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం.
వరాహస్వామి యొక్క అంకసేమపై అలరారుతూ ఉంటుంది. ఆ అమ్మవారిని ఒక్కసారి కూడా మనం కీర్తిస్తే సమస్త ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని కూడా వరాహస్వామి భూదేవికి చెప్పాడట. ఆ మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూ సంపద, ధన సంపద, పుత్ర సంపద, సమస్త ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అని చెప్పి సమస్త జనాల్ని కూడా అనుగ్రహించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అదుగో దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవర్యుణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఏదైతే సమస్తమైనటువంటి లోకాలన్నిటికీ కూడా దేవదేవుడు ఆయనే కాబట్టి, మరి స్వామి కళ్యాణం విశ్వకళ్యాణం కాబట్టి ఆ కళ్యాణాన్ని వీక్షించటానికి మనకే కాదు అదృష్టం, దేవాతి దేవతలంతా కూడా శేషాచలానికి విచ్చేయబోతూ ఉన్నారు. అందుకే సకల దేవతల్ని కూడా యజ్ఞముఖంగా స్వామి ఆవాహన అనేటువంటిది పలకబోతూ ఉన్నారు. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం. స్వామివారి కళ్యాణాన్ని నిత్యోత్సవంగా చూచేటటువంటి భాగ్యం అనేటువంటిది కలిగింది. ఎవరైతే స్వామి యొక్క ఈ కళ్యాణోత్సవాన్ని దేవేళ్లతో సహా జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. అంతేకాదట, తన ముందు పది తరాల వారు తన తర్వాత శ్రీనివాస స్వామి
బ్రాహ్మణ దేవత ప్రజాపతి బాబా యామే బ్రహ్మాణ బాబా యామే ఇంద్ర బాబా యామే అగ్ని బాబా యామే సోమ బాబా అగ్నిష్ఠ బాబా యామే ప్రజాపతి బాబా యామే బ్రహ్మాణ బాబా యామే ఇంద్ర బాబా యామే సో రాబా యామే రుద్ర రాబా రుద్ర రాబా యామే స్వస్య సుమిట్ బాబా యామే బృహస్పతి బాబా యామే మిత్ర బాబా రుణ బాబా యామే ఆదిత్య రాబా యశ్వ రాబా యభూషణ బాబా యక్ష బాబా యక్ష సో బాబా యామే అవా యజ్ఞ బాబా యజ్ఞ బాబా యామే ధర్మదేవ రాబా యామే ఆద్య బాహే ప్రజాపతి టన్న బావే బ్రహ్మరాజు టన్ను బావే ఇంద్రాజు టన్ను బావే అగ్నిరాజు టన్ను బావే సోమాజు టన్ను బావే అగ్నిభాభ్యాజు టన్ను బావే ప్రజాపతి టన్ను బావే బ్రహ్మరాజు స్వామి ఇంద్రాజు స్వామి సభ్యా స్వామి బ్రహ్మ స్వామి రుద్రాభ్యాజ టన్ను బావే అభావ స్వస్య వాసేటవాజు టన్ను బావే బ్రహ్మరాజు టన్ను బావే మిత్రాజు టన్ను బావే వృణాజు టన్ను బావే ఆత్యాభ్యాజ టన్ను బావే అశ్వభ్యాజ టన్ను బావే భోష్టాజు టన్ను బావే గచ్చాజు టన్ను బావే గచ్చాజు సోమాజు టన్ను బావే అవాసజ్ఞాజ టన్ను బావే స్వేభ్యదేవేభ్యాజ టన్ను బావే ధర్మదేవేభ్యాజ టన్ను బావే ఆద్యంత పేషి ఆవే జనంత పేషి ఆవే అగ్నిజ్యోదే శబ్ద సత్స్వాహ అమృతమృతవాదయంతరం భక్ష అంతర ఆరాధ్య ప్రత్యక్ష ప్రత్యక్ష ఆరాధ్య అక్షదాజ్యాధురవే ఇంద్రాజరవ ఇంద్రాజ శ్రీనివాస స్వామర వైభాగోత్సవాహారమణే మంత్రదంద స్వరవర్ణ విధ విపర్యాస న్యూనాదిత్త ప్రాయ సిద్ధార్థం అథో దేవాయ వైట్టవం గైషేవాహ శ్రేణి ఉట్ట గోపాదాభ్యాగ్రవాదాహ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 ్రవ
ఇంతటి వాడవైతిని ఏమనే మోనిన్నును ఇంతటి
ప్రకారేణ ఆంగీర్ణ వారపద్ద వారద్ధాయ త్రయాడే ప్రవణ
ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అదుగో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్రనామాన్ని కూడా ఇప్పుడే మనం గోత్ర ప్రవరణ కూడా ఇప్పుడే ఉన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి మూల పురుషులు, తత్సంబంధ ఆచార్యులు, గురు పరంపరలోని, శిష్య పరంపరలోని కూటస్థ పుత్ర పౌత్ర సంతతిని కూడా మనం ఇప్పుడే విన్నాం. అంటే స్వామికి మనం తెలియజేసేటటువంటి ఈ గోత్ర ప్రవరణ ద్వారా సమస్తమైనటువంటి వైదిక క్రియలన్నీ కూడా ఇంతకుముందే నిర్వర్తించారు. మధుపర్క నివేదనాన్ని, పాదప్రక్షాళన, కూర్చప్రధానం కూడా చెరిపి స్వామి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా తెరపట్టబోయి శ్రీవారి అమ్మవార్లకి కూడా నూతన వస్త్ర సమర్పణ అనేటువంటిది కూడా నిర్వర్తించి అదుగో మాంగళ్య ఆరాధన కూడా జరిపిస్తూ ఉన్నారు.
స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి ఈ అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవిరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారికి ఈ కళ్యాణోత్సవం అనేటువంటిది జరిపించటం వల్ల సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి చెప్పారు. అందుకే ఏవం యకృతే భక్త్యా తస్య కాయ కృతం పాపం తక్షణాది వనశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యత చ. అంటే పాపాల నుండే కాదట, నరకాల నుండి కూడా మానవులు స్వామివారి ఇటువంటి కళ్యాణోత్సవాన్ని జరుగుతూ ఉంటే చూస్తే స్వామివారికి మహావిష్ణువు యొక్క పరంపదం కూడా చేరుకుంటారని చెప్పి చెప్పారు. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో కూడా వర్ధిల్లుతారు అని చెప్పి చెప్పారు. అంతేకాదట, నిత్యోత్సవం అయినటువంటి దీన్ని జరిపించటం వల్ల శ్రీవారికి మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుందట. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మహారాజు అందరూ కూడా వృద్ధి మార్గంలో పయనిస్తారు అని చెప్పి పురాణాల్లో చెప్పారు. అందుకే ఉత్సవ సమయంలో శ్రీవారిని సేవించినటువంటి వారికి మూల విరాట్ను సేవించినటువంటి ఫలం కలిగి గొప్ప గొప్ప యజ్ఞాలు కూడా నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేద్ భగవాన్ ప్రీతో భవేద్ రాజ్ఞో రాష్ట్రస్య బల బుద్ధిర్భవతి భ్రమణకాలే సేవంతి తే పదే పదే యజ్ఞ ఫలం లభేర్నితి విజ్ఞాయతే. ఆనాడు స్వామికి జరిగినటువంటి కళ్యాణోత్సవం మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. వైశాఖ శుద్ధ దశమి నాడు అత్యంత వైభవంగా స్వామివారికి 5 రోజుల పాటు వివాహం జరిగిందట. అప్పుడు సకలములైనటువంటి దేవాతి దేవతలందరూ కూడా ఈ శేషాచలం నారాయణవరం కూడా చేరుకున్నారట. అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైతే వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారు. పాలు పన్నీరు అగరు చందన పుష్ప అక్షతలు ధూపదీపాలతో కూడా శ్రీనివాసస్వామికి పాదపూజ చేశారండి. అంటే శ్రీనివాసుని ముత్యాల పల్లకపై ఆశీనుని చేసి కర్పూర నీరాజనాలు కూడా ఇచ్చి విడిది గృహం నుండి దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రతన ఖచ్చితమైనటువంటి పెళ్లి పెట్టినపై ఆశీనులు గావించారు. మనం ఇదిగో చూస్తూ ఉన్నాం స్వామివారికింత చక్కగా అలంకరించినటువంటి ఈ కళ్యాణ మంటపంలో చక్కటి పుష్పమాలలతో కూడా అలంకరణ చేశారు. అంటే అంత గొప్పగా స్వామివారు ఆనాడే వశిష్ఠుడు బృహస్పతి బ్రహ్మదేవుడు అంతా కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. మరి అలా ధరణీదేవి పద్మావతిని పెళ్లిపెంటపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. ఇప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని చూశాం. అంత పవిత్రంగా ఆనాడు జరిగినటువంటి అతి వైభవోపేతమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని కూడా వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడట. అందుకే అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయ దేవేరులకు కూడా ధరింపజేయబోతూ ఉన్నారు. బ్రహ్మదేవుడు మహేశ్వరుడు దేవతలంతా కూడా ఆనాడు పుష్పాక్షతలు విదజల్లారట. సరస్వతీదేవి పార్వతీదేవి కూడా శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. గంధర్వులంతా కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. మరి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహావైభవంగా ఆనాడు జరిగింది. ఉకుళామాలిక కూడా కళ్యాణాన్ని చూసిందట. ఆనందపరశురాలై వారి ఇరువురిని కూడా దీవించిందట. అంటే ఆ ఉకుళామాలిక ఎవరో కాదు, యశోదగా ద్వాపర యుగంలో కృష్ణుని చెంతకు వెళ్ళి పరమాత్మను అడిగిందట. ఓ కృష్ణ, నీ యొక్క ముద్దు ముచ్చటలు అన్నీ చూశాను, కళ్యాణం చూసేటటువంటి వేడుకలను నేను చూడలేకపోయాను అని చెప్పి అంటే అప్పుడు పరమాత్మ చెప్పాడట, నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను, శ్రీనివాసునిగా అవతరించినప్పుడు నువ్వు ఒకులామాలికగా జన్మించి నా కళ్యాణోత్సవాన్ని కూడా చూచేటటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాను అని కూడా ఉకుళామాలికకు స్వామివారే అనుగ్రహించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అదిగో చూడండి, స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను వేడుకగా ధారణగా కూడా ఉభయ దేవుళ్ళకి ధరింపజేయబోతూ ఉన్నారు. ప్రజావత్
ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అర్చకవరేణ్యులు ఇప్పుడే ప్రధాన హోమగుండం దగ్గర లాజహోమాదుల్ని కూడా నిర్వర్తించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా రక్షాతిలక ధారణ కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీలా చాలుక చారు కల్హార హస్త స్తనభరణమితాంగి సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజాన. ఆ గోదాదేవి మనందరినీ కూడా కాపాడుగాక. ఆనాడు మూలవర సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములంతా కూడా మరి కళ్యాణ మంత్రాల్ని పఠిస్తూ ఉన్నారట. మరి కస్తూరి తిలకం దిద్దారు. వెండి జన్యాన్ని కూడా స్వామివారికి ఆనాడు ధరింపజేశారు. మరి ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు విరజమ్మేటటువంటి పట్టు పీతాంబరాలు ధరించినటువంటి స్వామివారు సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నారట. అదుగో పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ చేసి ఆ తదుపరి స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు కళ్యాణ ఘడీ సమీపించిందట. పెళ్లి కుమార్తెని సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాన్ని పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. మామూలు ఆలయాల్లో జరిగే కళ్యాణోత్సవములాగా స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకనికు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిస్తే అప్పుడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. పెళ్లి కుమార్తె పెండ్లపై పీటలపై కూర్చున్నటువంటి గోదాదేవి మెరుపుతీగ వలె చివాలను లేచిందట. తామర దళం ఉండి విశాల నేత్రాలు తెరిచి స్వామివైపు మధురంగా వీక్షించిందట. అదుగో చూడండి, స్వామివారికి చక్కగా మరలా అలంకరింపబడినటువంటి అదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా అలంకరణగా చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆమె ముఖం గోదాదేవి యొక్క ముఖం జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నదట. అలౌకికమైన ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగితే మెరుపు మెరిసినట్లుగా లేవి గోదాదేవి రంగనాథ స్వామి విగ్రహం వైపు దూచుకు వెళ్ళిందట. ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తే ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోపే ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు ఒలిగి జ్యోతి వలె ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణం ఆమె అదృశ్యమై తృటిలో ఆమె ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి యొక్క కంఠంతో వ్రేలాడుతూ ఉన్నది. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి
స్వామిలో ఐక్యమైంది ఐక్యమైంది. కలియుగ వింతలలో వింతగా సశరీరంగా అండాలు తల్లి రంగనాథునియందులీనమై జ్యోతిగా లయించిపోయిందట. ఎంత అద్భుతమో చూడండి. ఒక భక్తురాలికి స్వామి అనుగ్రహించినటువంటి విధానం, తనలో ఐక్యమునిచ్చినటువంటి విధానాన్ని చూస్తే భక్తికి స్వామి దాసోహమంటాడు అనేటువంటి విషయం మనము తెలుస్తూ ఉన్నది. అందుకే భక్తుని ఎలాంటి భక్తుడు స్వామికి ఇష్టము అనంటే స్వామి చెప్తూ ఉన్నాడు, భక్తియే ముఖ్యమయ్యా నను చేర భక్తియే సాధనంబు, భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. అక్షతారూప కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.